ప్రమోద్ నారాయణ్ కి రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు. మీరు అంటున్నట్టు డాక్టర్ ప్రమోద్ నారాయణ కన్నా బాగా ఇంటెలిజెంటా సార్? మరి వాడి ఇంటెలిజెన్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఈజ్ అ విజార్డ్. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ MBBS లో హి వాస్ అ గోల్డ్ మెడలిస్ట్. అదయ్యాక యుఎస్ ఎల్లి న్యూరో సైన్స్ లో డాక్టరేట్ చేసి ఆ తర్వాత తమిళనాడు వెళ్లి సిద్ధ ఆయుర్వేదం నేర్చుకుని చివరిగా నానో మెడిసిన్ చదువుకున్నాడు. అందులోనూ యూనివర్సిటీ టాపర్. ఇవన్నీ పూర్తి చేసుకుని రీసెర్చ్ మొదలు పెట్టేసరికి ప్రమోద్ వయసు ఎంతో తెలుసా మీకు? హి వాస్ జస్ట్ 23. 50 ఏళ్లకి ప్రపంచంలోనే న్యూరో సైన్స్ లో ది బెస్ట్ బ్రేక్ త్రూ చేసేసారు. సార్, ఆయన పరిశోధనల గురించి ఏమైనా చెప్పగలరా? అది క్లాసిఫైడ్ మిస్టర్ కుమార్. నారాయణ్ పోయాక ఆ పోస్ట్ కి ఏ తింగరోడ్ వస్తాడో నాకే తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం నా చేతుల్లో లేదు. ఏంటి సార్, పోలీసులకు కూడా చెప్పకూడదా? ఇది సెంట్రల్ మిస్టర్. మీరు అడుగుతున్నది చాలా సెన్సిటివ్ విషయం. యుద్ధ రహస్యాలకి ఈక్వల్ అనుకోండి. సార్, ఈ కేసులో ఎన్నో రకాల కన్ఫ్యూషన్, సంబంధం అనే ట్విస్ట్లతో చాలా అయోమయంగా ఉంది. మాకు దొరికిన ఒకే ఒక క్లూ డాక్టర్ ప్రమోదే. ఇప్పుడు ఆయన కూడా ప్రాణాలతో లేరని తెలిసాక బ్లాంక్ అయిపోయాం సార్. ఇక మాకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఈ కేసు డెడ్ అనికి వచ్చినట్టే. వాట్ ఆర్ యు సేయింగ్? మర్డర్? ప్రమోదని ఎవరైనా మర్డర్ చేశారా? లేదు సార్. లేక ప్రమోద్ ఎవరినైనా మర్డర్ చేశాడా? సార్, నేను మీకు ఈ కేసు గురించి చెప్తాను. మీకు ఏదైనా స్ట్రైక్ అయితే చెప్పండి. దాదాపు 6 మంత్స్ ముందు దేవి అనే ఆవిడ్ని గాంధీనగర్లో మర్డర్ చేశారు. ఈ హత్య చేసిన వాడి పేరు దీనా. వాడికి జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్ నాకు పరిచయం ఉంది. దీనా ప్రమోద్ ట్రైనర్. వాడితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఏమంటున్నారు సార్? దీనా ప్రమోద్ జిమ్ ట్రైనరా? యా. నేను అనుకుంటే దానికన్నా ఇందులో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో తెలియట్లేదు, కానీ ఏదో విధంగా ప్రమోద్ వీటన్నింటిలోనే ఇన్వాల్వ్ అయ్యారు. 5 హత్యలు జరిగాయి. 5 ఇట్లోనూ కామన్గా ఉన్న విషయాలు. ఆటన్స్ మాత్రం చెప్తాను. ఒక వ్యక్తికి ఉన్న అలవాట్లు, వాడి బాడీ లాంగ్వేజ్ సడన్గా మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఉన్నవాళ్ళు సడన్గా మరీ శుభ్రంగా ఉండడం మొదలుపెడుతున్నారు. అంటే ఒక వాటర్ గ్లాస్ని కూడా గుడ్డతో పట్టుకుని తాగుతున్నారు. ఇంకా స్మోక్ చేయడం మొదలెడుతున్నారు. అది కూడా స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ బ్రాండ్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, అమ్మాయిల్ని చూస్తే చూపే చాలా బ్యాడ్గా ఉంది. ఇదేనా చూసి చెప్పండి సార్. ఇదే సార్. ఇది ప్రమోద్ బ్రాండ్ కదా. ఇలా వాళ్ళ క్యారెక్టర్ బోత్ ఫిజికల్ గాను సరే, సైకలాజికల్ గాను సరే, ఎలా మారిపోతుందో ఎవరికి తెలియదు. అలా మారిపోయిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు హత్య చేశారు. ఆ హత్యని వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో చేయట్లేదు. ఫింగర్ ప్రింట్స్ ఉంటున్నాయి, ఈజీగా కనిపెట్టేలాగా జరుగుతుంది. కానీ ఆ హంతకుని రీచ్ అయ్యి సరౌండ్ చేశామంటే అప్పుడు ఎలాగైనా కష్టపడి సూసైడ్ చేసుకుంటారు. ముందే ప్లాన్ చేసినట్టు ఒకటి చచ్చిపోతే ఇంకొకటి వస్తాడు. ఎలా అంటే ఇంకొకరి బాడీలో సార్ చెప్పినట్టు ఆత్మ ఆవహిస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన హత్యల్లోనే నారాయణ మాత్రమే ఒక మోటివ్తో చంపబడ్డాడు. ఎందుకంటే ఆయన్ని మర్డర్ చేసినప్పుడు మాత్రమే గ్లౌజ్ వేసుకున్నారు. ఇందులో ప్రమోదని ఎలా కనెక్ట్ చేస్తున్నారు మీరు? చాలా సింపుల్ సార్. ఇప్పుడు మేము చివరిగా పట్టుకున్న హంతకుడు ముందు ప్రమోదని సంతకం పెట్టి ఆ తర్వాత కొట్టేసి వాడి పెట్టుకొచ్చేసాడు.